हेलो फ्रेंड्स अंदर की नमस्कार अंदर मंचुगर कदा एंटी नूपी आज चूसरा तेग पिं वड़ क्री अंडी चाल चला टेस्ट उड़ी चाल हेल्दी मन पूर्व में मन पेदवा चाल क्री ने ते अंत अंत हेल्दी अन्ट क्री अने नार्मल का वड़ियाल पच्चा तिंटू उ तो क्री कोई चाल मंदी तेदन यह मैं वीडियो क्री ने एलाकाल चूसम कदमी ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక pan తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్న ఈ ఆనియన్స్ ని ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ ఆనియన్స్ ని ఏంటంటే మనం కలర్ షేడ్ అయ్యేంత వరకు అంటే ఒక రెడ్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా మనం ఈ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏ కర్రీలోకైనా సరే ఆనియన్స్ ని ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ఆ కర్రీకి అంత టేస్ట్ వస్తుందండి అది ఏ కర్రీ అయినా కూడా ఇలా ఆనియన్స్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఈ ఆనియన్స్ ని పచ్చిమిర్చిని కూడా మనం బాగా అంటే పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ రెండు ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ని కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నూని పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేసాం కాబట్టి ఇంకా మనకి రుచికి తగ్గట్టు అంటే మనం ఇంకా ఎంత కారం కావాలి మనం నార్మల్ గా మీరు ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి ఇలా కారం ఉప్పును కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇందులోనే మనం ఏంటంటే కర్రీ ఇంకా బాగా టేస్ట్ గా రావడం కోసం మనకి ఏంటంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడిని కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ధనియాల పొడి మనం ఏంటంటే ఎక్కువ తిన ప్రాబ్లం ఉండదండి అది హెల్త్ కి మంచిదే దాని తర్వాత గరం మసాలాని కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని చూసారు కదా మన నూనె ఎలా పైకి తేలుతుందో అలా పైకి తేలేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోనే మనం ఏంటంటే వడియాలను కూడా తెలగపిండి వడియాలు మీకు ఐడియా వచ్చిందా ఇప్పుడు ఈ తెలగపిండి వడియాలను కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఒక 2 కప్స్ వరకు వాటర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా కూడా మనకి బాగా ఇంకిపోయేంత వరకు అంటే వడియాలు ఆ గ్రేవీ ఏంటంటే ఆ వడియాలకి పట్టేంత వరకు కూడా మనం దీన్ని బాగా బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇప్పుడు నేను ఇలా మూత పెట్టేసుకొని 5 టు 10 నిమిషస్ వరకు మనం దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి అప్పుడు మనకి కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుంది చూసారు కదా మనకి ఎంత బాగా బాయిల్ అవుతుంది కదా మనకి మూత తీయగానే వాసన అనేది గుమ్ముల కొడుతుందన్నమాట చాలా చాలా బాగుంటుంది అండ్ చూసారు కదా మనకి వాటర్ అదంతా కూడా మనకి వడియాలకి ఏంటంటే బాగా ఇంకిపోయింది ఒకవేళ ఎవరికైనా పులుపు కావాలనుకుంటే చింతపండు పులుపుని కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే నేను యాడ్ చేసుకోలేదు ఎందుకంటే నేను నార్మల్ గా ఇగురు టైప్ లో పెట్టుకున్నాను అన్నమాట నేను పులుపుని యాడ్ చేయలేదు ఒకవేళ ఎవరైనా కావాలి అనుకుంటే టేస్ట్ కోసం అని చెప్పి కొంచెం పులుపుని కూడా యాడ్ చేసుకుంటే మన కర్రీ అనేది బాగుంటుంది అండ్ ఇగురు టైప్ లో కూడా మనకి కర్రీ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మనకి ఈ రెసిపీ అనేది చాలా కొత్తగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా ఎందుకంటే తెలగపిండి వడియాలు అనేది చాలా హెల్దీ చాలా టేస్టీగా చాలా వెరైటీగా కూడా ఉంటుందన్నమాట మనకేంటంటే మన పెద్దలు కూడా చాలా ఎక్కువగా తినేవాళ్ళంట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి